ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఇక మాసాంతములో ఈ ఉద్ధృతులన్నీ కూడా తగ్గుముఖం పడుతూ బుద్ధి చాలా చైతన్యంగా ఉంటుంది మీనరాశి వారికి. ఆ చైతన్యత నుంచి చాలా విషయాలను గ్రహిస్తారు. ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అని ఆవేశముతో మాటామాట పెంచి గొడవలను పెట్టేటువంటి వ్యక్తులని పసిగట్టగలుగుతారు. మీ ముందు మీ మాట, మీ వెనకాల వాళ్ళ మాట మాట్లాడతారు. కాబట్టి మీ మీద దృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏముందండి మా మీద దృష్టి ప్రభావం అంటే, ఉన్నది చాలు, చిరునవ్వు చాలు, మంచి బట్ట చాలు, చిన్నపాటి సైకిల్ చాలు. ఒకప్పుడు ఊళ్ళో సైకిల్తో తిరిగితే ఎవరం చూడం, కానీ మహానగరాల్లో సైకిల్ మీద తిరిగితే ప్రతివాడు చూస్తాడు. కొత్త కనబడితే ఎవరైనా చూస్తారు. కొత్తగా మనము ఎవరికి కనబడ్డా ప్రతి ఒక్కరూ చూస్తారు. అలా అని చెప్పి అంధవికారంగా తిరగలేం. లక్ష్మీ పూజ చాలా అనుగ్రహాన్ని చేస్తుంది మాసాంతములో మీనరాశి వారికి. లక్ష్మీ పూజ, లక్ష్మీ అష్టోత్తరము, ప్రదోషకాలములో వారములో ఏదో ఒకరోజు మీకు మంచి రోజు అనిపించినప్పుడు సాయంకాలం పూట ఇల్లంతా ధూపం వేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని వినండి, చాలు. అంతే, మీకు మంచిగా అమ్మవారు అనుగ్రహిస్తారు. దారిద్ర్య లక్ష్మి మీ ఇంట్లోంచి వెళ్ళిపోయి ధనలక్ష్మి మీ ఇంట్లోకి వస్తుంది. వచ్చిన అమ్మవారిని నిలబెట్టడానికి మీ గోసేవ, మీ అన్నదానము, మీ బుద్ధి మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. కాబట్టి ఎవరితో కూడా తగువుకి దొరకండి, అందరితో కూడా సాత్వికమైనటువంటి ఆలోచనతో ఉండండి. పోలీస్ వ్యవహారాలలో విద్యార్థులు కానీ స్త్రీలు కానీ దూరకూడదు. ప్రమాదములు మనకు తెలియకుండా వస్తాయి. రెప్పపాటులో ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడతారు. ధైర్యంగా ఉండాలి. విదేశాలలో ఉన్నటువంటి మీనరాశి వారు తప్పనిసరిగా అన్నదానము, గోసేవ ఇత్యాది పూజలను ఆచరణ చేసుకుంటం ద్వారా స్వధర్మాన్ని రక్షించుకున్న వారవుతారు. ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. వైశాఖ మాసములో మరొక విశేషమైనటువంటి పర్వదినం కూడా మనకి ఉన్నది. అది వైశాఖ పౌర్ణిమ. ఇది మనకి మే 23వ తారీఖు గురువారం రోజున విశాఖ నక్షత్రంతో కూడుకుని వచ్చింది. వైశాఖ మాసం కాబట్టి విశాఖ నక్షత్రము రాత్రికాలము యుందన్నటువంటి సమయంలో పౌర్ణమిని మనం చేసుకుంటాం. అదే వైశాఖ పౌర్ణిమ. ఈ విశాఖ పౌర్ణిమ మనకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది? విశాఖ నక్షత్రములో చాలా విశేషమున్నది. అలాగే ఈ యొక్క మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇది ఒక సదవకాశం. చాలామంది గురువు కరెక్ట్గా గనక వాళ్ళ జాతకంలో ఉంటే భాగ్యమైనటువంటి యోగాలను పొందుతారు. పిల్లలకి గురుబలం అవసరం. అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మేధశక్తి కలగటానికి. గురువారముతో కూడుకున్నటువంటి పౌర్ణిమ, పైగా విశాఖ నక్షత్రం, ఇవంతా చాలా విశేషముగా వచ్చేటువంటి సమయాలు. ఈ సమయంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివిన, అలాగే గురు దత్తాత్రేయుల వారిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ స్తోత్రం చేసిన
పఠనము చేసినా సత్ఫలితాలనే పొందుతాం. అలాగే మన పిల్లలని ఈ యొక్క మే 23 గురువారం రోజున దత్తదేవాలయాలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణ చేయించండి. బుద్ధిబలము పెరుగుతుంది. శనగలని ఉడకపెట్టి కించిత్ అంటే ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఆవుకు పెట్టండి. చిన్న బెల్లం ముక్క వేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. వైశాఖ పౌర్ణమి చాలా విశేషం, అందున గురువారం చాలా విశేషం. పిల్లల చేత ఈ ప్రక్రియ చేయించినట్లయితే పిల్లలకి బుద్ధిబలము పెరుగుతుంది. అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క పర్వదినాలలో మనము వైశాఖ పౌర్ణమిని పెట్టుకోవటం, దాంట్లో గురువుని మనము అనుష్ఠానం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆ రోజున చాలా విశేషమైనటువంటి ఫలితం. ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఉన్నారో అటువంటి వారు మేషాది మీన పర్యంతం అన్ని రాసుల వారు చేయొచ్చు. ఈ రాశి వారే చేయాలి, ఈ సమయంలోనే చేయాలి, ఈ గడియలోనే దీపం పెట్టాలి, ఇటుపక్కే దీపం పెట్టాలని లేదు. మంచి సమయం చూసుకోండి, రాహుకాలాలు దుర్ముహూర్తాలు లేకుండా ఉదయాన్నే పెట్టండి. గురువారం కాబట్టి గురుహోర ఉంటుంది, ఆ హోరలో చక్కగా ఉదయం 6-7 మధ్య లోపల దీపం పెట్టుకోండి. చక్కగా దీపాన్ని నమస్కారం చేసుకోండి. ఓ గురు, ఓ గురువాత్మ, నీ యొక్క అనుగ్రహం నాకు కలగని. బృహస్పతి గ్రహాలకి అధిపతి, అటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ అనుగ్రహం ఉందంటే రాజయోగం మనకి ఉన్నట్టే. ప్రతి ఒక్కరూ ఆడవారు కానీ మగవాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరమైనా చేయొచ్చు. అప్రశాంతంగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, బాధలు లేకపోయినా, బాధలు ఉన్నా, ఇది మన నియమం. వైశాఖ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపారాధన చేయటము చాలా విశేషం. కొంతమంది అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కంచులో వెలిగించినటువంటి ఆవు నేతి దీపాన్ని బ్రాహ్మణికి దానం చేస్తూ ఉంటారు. పసుపు కలర్ వస్త్రాన్ని దానం చేస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమికి. గురువు అనుగ్రహం పొందటానికి వైశాఖ పౌర్ణమి చాలా విశేషం. అందున గురువారం వచ్చింది కాబట్టి మన పిల్లలకి చక్కటి విద్యావంతులు అవ్వటానికి, బుద్ధి చైతన్యం పొందటానికి ఈ యొక్క ప్రక్రియ చాలా ఉపయుక్తమవుతుంది మీ అందరికీ.